ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులకు, సోదరీమణులకు మా నమస్కారం. ఈ రోజున రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు, 1,27,000 శాశ్వత ఉద్యోగాలు, మొత్తం కలిపి 4 లక్షల ఉద్యోగాలు వచ్చిన శుభ సందర్భంలో గ్రామాలలో ఉద్యోగాల పండగ జరుగుతున్న ఈ నవీన యుగంలో రాష్ట్రాన్ని ఒక నవయువకుడు తాను చూసిన ఒక స్వప్నికాన్ని, అనేక మంది యువకుల యొక్క స్వప్నాలను నిజం చేస్తూ సంవత్సరాల కొద్దీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఉపాధి కల్పించడం కోసం తాను నమ్మిన సిద్ధాంతాన్ని తన సుదీర్ఘమైన పాదయాత్రలో అట్టడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నవ యువకులు చదువుకొని అర్హత ఉండి, జ్ఞానముండి, పోటీ పరీక్షల్లో నెగ్గగల సామర్థ్యం ఉండి, అవకాశాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకోలేకపోతున్న దురదృష్టకరమైన గత 4 నెలల కాలముకు ముందు జరిగిన ఆ దౌర్భాగ్యపు రోజుల్లో నుండి ఒక నూతనమైన శకానికి తెరలేపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను గతంలో కూడా మేము చెప్పాం, రాష్ట్ర రాజకీయాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అని లిఖించవలసిన సందర్భం ఇది. ఎందుకు చెబుతున్నాము ఇలాగంటే, మహాత్మా గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం, జ్యోతిరావు పూలే చెప్పిన సమాన న్యాయం, అంబేద్కర్ మహాశయుడు చెప్పిన సామాజిక న్యాయం, అది ఎక్కడ కనిపిస్తుంది అని, ఎలా కనిపిస్తుంది అని, ఎప్పుడు కనిపిస్తుందని అనేక మంది మేధావులు, విజ్ఞులు, ప్రజ్ఞులు, సామాజిక తత్వవేత్తలు పుస్తకాలు రాశారు, ఉపన్యాసాలు చెప్పారు, సభలు పెట్టారు, చిట్ట చివరకు ఏమీ సాధించలేక ఉన్న తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి వదిలిపెళ్లిన పాలనా ధర్మాన్ని, ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక జీవన విధానాన్ని ఇవ్వాలని కోరుకున్నారో, ఫీ రీఎంబర్స్మెంట్ ద్వారా అందరికీ సమానమైన విద్యా హక్కును కల్పించాలనే ప్రయత్నం జరిగిందో, మైనార్టీలకు 4% రిజర్వేషన్తో డాక్టర్లను, ఇంజనీర్లనుగా చేసిన ఘనచరిత్ర కలిగి ఉన్న రోజులను మళ్లీ తిరిగి తీసుకురావాలన్న జగన్మోహన్ రెడ్డి యొక్క ఆకాంక్షల్లో నుంచి పుట్టిందే ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు. మహాత్మాగాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం ఎలా కనిపిస్తుంది? ఆ గ్రామ స్వరాజ్యంలో గ్రామాలను తమను తామే పరిపాలించుకునే హక్కు, వారికి వచ్చే ఆదాయాలను వ్యయంగా మార్చుకొని ఆ గ్రామాలను అభివృద్ధి చేసుకోవటం కోసం వారే స్వయమైన నిర్ణయాలు తీసుకోవటం, అలాగనే వారికి అవసరమైన ప్రతి ప్రభుత్వం నుంచి అందుబాటులోకి రావాల్సిన ప్రతి హక్కులను, ప్రభుత్వ పథకాల ఫలాలను ఆయా గ్రామ పంచాయతీల్లోనే సుస్పష్టమైన సమాచారంతో ప్రతి కుటుంబానికి దక్కటం. ఇది దక్కలేదనే కదా ప్రజలు తీర్పునిచ్చారు. ఒక సర్టిఫికెట్ కావాలంటే లంచం, ఒక ఇల్లు కావాలంటే లంచం, ఒక పెన్షన్ కావాలంటే లంచం, ప్రభుత్వం నుంచి చిన్న పని కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీసులో, ఎండిఓ ఆఫీసులో, పంచాయతీ సెక్రటేరియట్లలో, పంచాయతీ కార్యాలయాల్లో లంచం, లంచం, లంచం. అది మీ జన్మభూమి కమిటీల జన్మ హక్కుగా మార్చాడు చంద్రబాబు నాయుడు, దాన్ని కొమ్ము కాచారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఇది నగ్న సత్యం. ప్రజాస్వామానికి పట్టుకొమ్మలైన 4 మూల స్తంభాలైన మీడియా వ్యవస్థను కులం పేరుతో, పార్టీ పేరుతో, వ్యక్తుల పేరుతో సర్వనాశనం చేశారు ఇద్దరు కలిసి. కులాన్ని మొత్తానికి కూడా పూర్తిగా ఆపాదించడానికి వీల్లేనటువంటి పనిది.
ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే తన కళ్ళకు హరిశ్చంద్రుడిలాగా చందమామలాగా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి పుట్టిన శ్రీరాముడిలాగా కనిపిస్తారు రాధాకృష్ణ గారికి. చంద్రబాబు నాయుడు మినహాయించి ఎవరి రాష్ట్రాన్ని పరిపాలించడానికి ప్రజలు తీర్పిచ్చినా ఆ నాయకుడి మీద బురద జల్లటమే రోజువారీ పని. చెప్పు తినడి కుక్క చెరుకు తీ పెరుగున. అల్పబుద్ధి గల వాడిని అందలం ఎక్కిస్తే వాడు అల్పబుద్ధినే ప్రదర్శించాడట. రాధాకృష్ణ గారి యొక్క చరిత్రలో రాధాకృష్ణ గారి యొక్క చరిత్ర మూలాలను పరిశీలిస్తే వారు ఎక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టాడో, ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బినామీదారుడిగా మారాడో, ఎందుకు ఎన్టీఆర్ని గద్దె దించడానికి ఇద్దరు కలిసి కుట్ర పన్నారో, ఎందుకు ఎన్టీఆర్ వారసత్వాన్ని తెలుగుదేశం పార్టీ యొక్క దరిదాపుల్లో కూడా లేకుండా చేశారో, ఎందుకు ఎన్టీఆర్ కుమారుల మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ వారసత్వాలకు దూరం చేశారో ఇది ప్రజలకు చెప్పాలి. అందుకే కుల ప్రస్తావన లేదంటున్నాం. రాధాకృష్ణకున్న కుల పిచ్చికి పరాకాష్ఠ చంద్రబాబు నాయుడు మాత్రమే ఒకే ఒక్కడు, మరెవరు పనికిరారు. ఎన్టీఆర్ పనికిరాడు, ఎన్టీఆర్ కుమారులు పనికిరారు, హరికృష్ణ పనికిరాడు. అదే సామాజిక వర్గంలో ఉన్న అనేక మంది మేధావులు ఎవ్వరూ పనికిరారు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించడానికి. ఎందుకంటే రాధాకృష్ణకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అవినాభావ సంబంధాలు మీరు ఎరుగుతురు మిత్రులారా. ఒక లైవ్ టెలికాస్ట్లో ఒక ఇంటర్వ్యూకి 2 నిమిషాల ముందున వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ పరిశీలిస్తే స్వయాన ఎన్టీఆర్నే వాడు వీడు అని ఇద్దరు సంబోధిస్తుంటే ఇంకా దాన్ని మనం ఏమని చూడాలో, ఎలాగ పరిగణించాలో మీరే అర్థం చేసుకోమని మేము మనవి చేస్తున్నాం. ఈరోజు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? 1,27,000 మంది ఉద్యోగస్తులుగా మారిపోయారు. ఎందుకు మీకు అంత అక్కసు? ఉద్యోగస్తులుగా మారిన వాళ్ళలో ఎక్కువ మంది ఎవరున్నారు? మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు 50% రిజర్వేషన్ ఇచ్చాడు కదా, అది మీ కళ్ళకు కనపడదా? ఇదే కదా మేము కోరుకున్న సామాజిక న్యాయం. జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రావాల్సిన హక్కుగా ఇవ్వాల్సిన ఉద్యోగాలను ఇవ్వమనే కదా గత ప్రభుత్వాలన్నింటినీ కోరుకున్నాం. ఒక్కరన్నా స్పందించారా? ఎక్కడైనా స్పందించిన దాఖలాలు ఉన్నాయా? ఈరోజు నా గౌరవ ముఖ్యమంత్రి తను ఒక దీక్షతో, కార్యదీక్షతో, పట్టుదలతో, ఒక యోగిలాగా, కర్మయోగిలాగా తను నడిచిన పాదయాత్రలో, తను ఓడ్చిన చెమటల్లో నుంచి పుట్టిన ఉద్వేగాలను, తను అర్థం చేసుకున్న నిబంధనలను, సూత్రాలను ఈరోజున అమలు పరుస్తున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రకు ముందు తను ఎలా ఉన్నాడో మనందరికీ తెలుసు. పాదయాత్ర తర్వాత ఒక సంపూర్ణమైన, పరిపూర్ణమైన దేశ నాయకత్వాన్ని, నాయకత్వాలలో ఒక ల్యాండ్మార్క్ లాగా మారిపోయారు. ఏం చెప్తున్నాం మేము? ఎస్సీ బీసీ మైనార్టీలకు ఉద్యోగాలు ఇచ్చే ఈ శుభ సందర్భంలో మీరు ఎవరండి? ర్యాంక్ సాధించిన వాళ్ళందరూ ఎవరు? అనిత అనే అమ్మాయి, ఆమె తెచ్చుకున్న ఉద్యోగం, ఆమె టైపిస్ట్గా నిజమే, ఏపీపీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్న వ్యక్తి యొక్క భార్య. ఏం ఉద్యోగం రాకూడదా అమ్మకి? ఉద్యోగం రాకూడదా? ఎందుకు మీకు అంత అక్కసు? ఉద్యోగం తన టాలెంట్ ద్వారా తెచ్చుకున్న ఈ పిల్లలందరినీ ఏం చేద్దాం? ఇదిగో ఒక సైకిల్ మరమ్మతులు చేసే వ్యక్తి యొక్క కూతురు రమ్య లాలస, కేటగిరీ 3లో గోపీకృష్ణ వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి యొక్క కుమారుడు, తల్లి ఈశ్వరమ్మ, తండ్రి కోర్మయ్య, వ్యవసాయం చేస్తున్న వాళ్ళ యొక్క కుమారుడు. వీళ్ళందరూ ఎవరు? ఎందుకు మీరు అర్హతతో పోటీ పరీక్షల్లో నెగ్గి తమ సామర్థ్యాలను వెలికి తీసుకొని వాళ్ళ సామర్థ్యంతో ఉద్యోగాలు తెచ్చుకున్న యువకుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తారా? మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా బాబు వస్తే జాబ్ వస్తుందని, ఇంటికో ఉద్యోగమని, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని దారుణంగా మోసం చేసి ఓట్లు వేయించుకొని 5 సంవత్సరాలు రావణ కాస్ట్గా రగిల్చిన రాష్ట్రంలో ఈరోజున దేదీప్యమానంగా వరదలు వచ్చినాయి, నీళ్లొచ్చినాయి, వ్యవసాయదారులు సీజన్కు వ్యవసాయాన్ని మొదలుపెట్టారు, నాట్లేసుకుంటున్నారు, మొక్కలు నాటారు, అన్నలు అందరూ అరకలు తీసుకొని పొలాల్లోకి దున్నుకోవటానికి పోయారు. ఇదే కదా ప్రజలు కోరుకుంటుంది? చదువుకున్న యువకులకు ఉద్యోగాలు వస్తున్నాయి,
రైతన్నలకు రైతు భరోసా పథకం వస్తుంది. చదువుకునే పిల్లలను చదువులకు పంపించే తల్లి యొక్క అకౌంట్లో జనవరి 26 నాడు అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు పడబోతున్నాయి. రైతు మిషన్తో 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి. ఇవన్నీ మీ కళ్ళకు కనపడవు, ఎందుకంటే పచ్చ కామెర్లతో మీరు పచ్చ చొక్క దండులకు నాయకత్వం లయిస్తున్నారు కాబట్టి మీకు అంతా మీరు చేసిందే కనపడుతుంది. గత 5 సంవత్సరాలు మీరేం చేశారో అదే మేము చేస్తున్నామన్న భ్రమలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జరగదు మిస్టర్ రాధాకృష్ణ గారు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన, పరిపాలించేవాడు స్వయాన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. విషయాన్ని సవినయంగా నీకు మనవి చేస్తున్నాం. ఆయన నారా చంద్రబాబు నాయుడు కాదు, వెన్నుపోటు రాజకీయాలతో పైకొచ్చినవాడు కాదు, మామను వెన్నుపోటు పొడిచి ఆయన చంపిందాకా నిద్రపోయినవాడు కాదు. ఈ రోజున శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు మీరు చంపిన శివప్రసాద్ని నర్సరావుపేటలో ఊరేగిస్తూ విక్టరీ సింబల్తో బజార్లో ఊరేగినవాడు కాదు. తన మరణం యొక్క తన తండ్రి యొక్క మరణాన్ని జీర్ణించుకోలేని చనిపోయిన పేదవాళ్లను, కఠినమైనటువంటి బాధలు అనిపించిన వాళ్లను, చనిపోయిన వాళ్లను పరామర్శిస్తానంటే సోనియా గాంధీ వద్దంటే ఎదురు తిరిగి నువ్వెంత నీ పార్టీ అంత నేను నమ్మిన సిద్ధాంతం కోసం నా ప్రజలు నేను చూస్తానని బయటకు వచ్చినవాడయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. రాధాకృష్ణ గారు చరిత్రను నువ్వు తిప్పిరాసినా తిరగరాసినా తల్లకిందులుగా పెట్టినా బొక్క బోర్లగ పడేసినా అది ఎప్పటికీ పడదు, చరిత్ర చరిత్రగానే ఉంటుందని సవినయంగా నీకు మనవి చేస్తున్నాం. నువ్వు కళ్ళు తెరిచి చూడమని చెప్పి అడుగుతున్నాం. అక్కడ 22 లక్షల మంది పోటీ పరీక్షకు హాజరయ్యారు. ఉద్యోగాలు వచ్చేది 1,27,000 మందికి, అది నిజం. 22 మందిలో ఇద్దరికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. మిగతా 19 మంది యొక్క మనసులలో ఒక అనుమానం రేకెత్తించాలనే కుట్ర, ఇక్కడేదో జరిగిపోయిందనే కుతంత్రం. పోటీ పరీక్షలు జరిగినటువంటి రోజునే నువ్వు నిజంగానే పేపర్ లీక్ అయి ఉండుంటే నీ దగ్గర ఆధారాలు ఉంటే రాను ముందుకి. ఆ ఆధారాలతో నువ్వు ఎక్కడ వచ్చి నిలబడతావో అక్కడ గౌరవ ముఖ్యమంత్రికి ఉన్న స్వభావం ఏంటంటే తన దగ్గర ఏది లోపం జరిగినా ఆ లోపాన్ని చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. నిన్న పడవ ప్రమాదం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి తప్పును మళ్ళీ జరగనీయకుండా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర చరిత్రలో. నువ్వేం చెప్పావు అదే పడవ ప్రమాదం జరిగినప్పుడు, అక్కడ జరగలేదా ఇక్కడ జరగలేదా అల్లక్కడ జరగలేదా అని చెప్పి నిందలు మోపే కార్యక్రమం జరిగింది.